డీజీపీ ఆదేశాలతో ఇట్ల రాజేందర్ నివాసానికి వెళ్లారు పోలీసు ఉన్నతాధికారులు. డీసీపీ సందీప్ రావు, మేడ్చల్ ఏసీపీ సామాల వెంకటరెడ్డి ఇటల భద్రతపై సమీక్షిస్తున్నారు. ప్రాణహాని ఉందని ఇటల చేసిన ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటల భద్రతపై మంత్రి కేటీఆర్ కూడా ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ అంజని కుమార్ కు మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం తరపునే ఈటలకు సెక్యూరిటీ కల్పించాలని కేటీఆర్ సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్, మాజీ మంత్రి హుజ్రాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర భద్రతకు సంబంధించి డీజీపీ ఆదేశాల మేరకు కొద్దిసేపటిమే మేడ్చల్ డీసీపీగా ఉన్నటువంటి సందీప్ రావుతో పాటు మేడ్చల్ ఏసీపీ వెంకటరెడ్డి కూడా ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. ఈటల రాజేందర్ సంబంధించినటువంటి ఏదైతే ఆరోపణలు చేశారో నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి అతనికి థ్రెట్టింది, దాదాపు 20 కోట్ల సుపారీ ఇచ్చి అతన్ని హత్య చేయాలని చూస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఈటల రాజేందర్తో పాటు అతని భార్య జమున కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినటువంటి తీరు కూడా చూసాం. దాని తర్వాత మంత్రి కేటీఆర్ స్పందించాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను ఇవ్వాలని చూస్తుంది కాబట్టి అయితే రాష్ట్ర ప్రభుత్వమే అతనికి భద్రత చూడాలంటూ కూడా ఈరోజు మంత్రి కేటీఆర్ తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్కి ఫోన్ చేయడం, ఆ తర్వాత వెంటనే డీజీపీ వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి డీసీపీకి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఈటల రాజేందర్ ఉన్నటువంటి నివాసానికి స్థానికంగా ఉన్నటువంటి మేడ్చల్ డీసీపీ సందీప్ రావుతో పాటు మేడ్చల్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా అక్కడ నివాసానికి ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మొత్తం కూడా పూర్తిగా సమీక్షించారు. అయితే ప్రస్తుతం ఈటల రాజేందర్ లేకపోవడంతో అందుబాటులో లేకపోవడంతో వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈటల రాజేందర్తో మరొకసారి స్పందించి ఈటల రాజేందర్ సంబంధించిన భద్రతకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఒక నివేదికను కూడా డీజీపీకి అందజేసే అవకాశం ఉంది. అయితే డీజీపీకి అందజేసిన తర్వాత ఈరోజు డీజీపీ సాయంత్రం వరకు కూడా ఈటల రాజేందర్ భద్రతకు సంబంధించి దానిపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఈటల రాజేందర్తో పాటు అతని సతీమణి కూడా 20 కోట్ల సుపారీ ఇచ్చి పాడి కౌశిక్ రెడ్డి హత్య చేయాలని చూస్తున్నారు. అతనికి ప్రాణహాని ఉందంటూ కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత దానిపై స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్కి ఫోన్ చేయడం, ఆ తర్వాత వెంటనే ఆ భద్రతను మొత్తం కూడా పూర్తిగా సమీక్షించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు డీజీపీ అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అధికారిని అంటే డీసీపీ డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి సందీప్ రావుకి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అసలు ఏ విధమైనటువంటి థ్రెట్టింగ్ ఉంది, దానికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని ఇప్పటికే డీజీపీ డీసీపీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపటమే డీసీపీ ఈటల రాజేందర్ నివాసకాన్ని వెళ్ళడం, ఆ పరిసర ప్రాంతాల మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించడం, ఆ తర్వాత ఒక రిపోర్ట్ను కూడా ఈరోజు డీజీపీకి డీసీపీ అందజేసే అవకాశం ఉంది. మొత్తం అన్ని చూసిన తర్వాత డీజీపీ దీనిపై ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది, ఎందుకంటే ఇప్పటికే ఈటల రాజేందర్ తన ప్రాణహాని ఉంది అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము భద్రత ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈటల రాజేందర్కు వై కేటగిరీ మరికొన్ని రోజుల్లో కేటాయించాలని నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే అతనికి భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పందించడం, ఆ తర్వాత డీజీపీకి కోరడం, డీజీపీ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి డీసీపీని ఆదేశాలు జారీ చేయడం, వెంటనే డీసీపీ ఇంటికి వెళ్ళడం, ఇంట్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల మొత్తం కూడా పూర్తిగా సమీక్షించడం, ఆ తర్వాత మరికొన్ని రోజులు అంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం కూడా డీజీపీ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సంబంధించిన ఈటల రాజేందర్ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తిగా ఈ డీజీపీ మొత్తం కూడా పూర్తిగా అతనికి భద్రత కేటాయించాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డీజీపీ అక్కడ ఉన్నటువంటి డీసీపీని పంపడం, ఆ తర్వాత మొత్తం కూడా వెరిఫై చేసి ఈరోజు సాయంత్రం వరకు కూడా అటు కేటీఆర్ ఏ విధమైన రక్షణ కల్పించబోతున్నారు. ఎస్, ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉంది, తనను చంపాలని చూస్తున్నారు సుపారీ గ్యాంగ్తో, అంటే 20 కోట్లు ఇచ్చి సుపారీ గ్యాంగ్తో తనను అంతమొందించాలంటూ చూస్తున్నారంటూ కూడా నిన్న ఈటల రాజేందర్తో పాటు ఈటల రాజేందర్ సతీమణి జమున కూడా నిన్న మీడియా సమావేశంలో సంచలన కామెంట్ చేసిన తీరు కూడా మనం చూసాం. దానికి సంబంధించిన దానిపై మరి ఎలాంటి భద్రత ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తనకు నమ్మకం లేకనే కేంద్ర ప్రభుత్వము వై కేటగిరి భద్రతను కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడం అయితే దీన్ని నిన్న చేసినటువంటి కామెంట్స్ ని అటు మంత్రి కేటీఆర్ చూడడం ఆ తర్వాత వెంటనే డీజీపీకి ఆదేశాలు జారీ చేయడం అసలు ఇటల రాజేంద్ర అంటే హత్య రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండవు కేవలం రాజకీయంగా ఎదుర్కొంటాం కానీ ఇలాంటి విషయాల్లో తావు లేదంటూ కూడా మంత్రి కేటీఆర్ స్పందించడం వెంటనే డీజీపీకి ఫోన్ చేసి ఆ భద్రత సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే ఇటల రాజేంద్రకు భద్రత ఇవ్వాలంటూ కూడా డీజీపీని కోరడం ఆ తర్వాత వెంటనే స్పందించినటువంటి డీజీపీ వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి మేడ్చల్ డీసీపీ కి ఆదేశాలు జారీ చేయడం ఈ రోజు మేడ్చల్ డీసీపీ గా ఉన్నటువంటి సందీప్ రావు తో పాటు మేడ్చల్ ఎస్పీ గా ఉన్నటువంటి వెంకటరెడ్డి ఇటల రాజేంద్ర నివాసానికి వెళ్ళడం ఇటల రాజేంద్ర సంబంధించిన పరిసర ప్రాంతాలను కూడా పూర్తిగా పరిశీలించారు ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇటల రాజేంద్ర సంబంధించిన భద్రతపై కూడా ఒక కీలక నిర్ణయం కూడా డీజీపీ తీసుకునే అవకాశం ఉంది జాన్సీ రైట్ థాంక్యూ సునీల్